ఈరోజు సముద్ర తీరం 974 కిలోమీటర్లు ప్రతి 50 కిలోమీటర్లో ఒక యాక్టివిటీ ఐదు ఫిషింగ్ హార్బర్ లేకపోతే ఒక పోర్ట్ ఉండాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన దేశానికి మనం తూర్పు తీరాన ఉన్నటువంటి మన ప్రాంతం మన రాష్ట్రం ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక గేట్వేగా ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచనకు అనుగుణంగా సహజంగా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పోర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు నగరాలు ఏ రకంగా అభివృద్ధి చెందాలన్నటువంటిది కూడా మనం చూసాం రేపు శ్రీకాకుళంలో ఈ పోర్ట్ నిర్మాణం జరిగిన తర్వాత ఆ ప్రాంతం కూడా పారిశ్రామికంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నటువంటిది కూడా పూర్తిగా బలంగా నమ్ముతా ఉన్నాం దాదాపు 50000 నుంచి 75000 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అయ్యేటువంటి దానికి అవకాశాలు పారిశ్రామికంగా అటు నేషనల్ హైవే ఒక పక్క పోర్ట్ ఒక పక్క మధ్యలో పారిశ్రామిక అభివృద్ధి జరిగేటువంటి దానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక గొప్ప స్థాయిలో మార్పు చెందుతుందన్నటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానాలు లేవు పోర్టులో నిర్మాణానికి సంబంధించి కానీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సంబంధించి కానీ రేపు 3వ తారీఖున మే 3వ తారీఖున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో చూస్తూ ఎదురు చూస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా అన్ని రకాలైనటువంటి క్లియరెన్సులు పూర్తయ్యి రేపు మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మే 3వ తారీఖున చేయబోతా ఉన్నాం మరి ఈ సందర్భంలో నిన్న గౌరవ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారిని కూడా నేను కలిసి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఈ 19వ తారీఖున అలాగే మే 3వ తారీఖున జరగబోతా ఉన్నాయి ఈ ఈ మార్పులతో అనేక ఇప్పటికే మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపడతా ఉన్నాం ఉద్దానంలో కిడ్నీ సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా గతంలో ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించిన రోజు కూడా చెప్పాం ఐ స్పేస్ పేరిట ఒక ఇన్నోవేషన్ స్పేస్ దాదాపు ఒక 5 లక్షల SFTలో ఒక ఐకానిక్ టవర్ను కూడా నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు మొన్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏవైతే MOUs జరిగినాయో ఆ సందర్భంలో కూడా గడ్కరీ గారు ముఖ్యమంత్రి గారి తాలూకా రిక్వెస్ట్ మేరకు విశాఖపట్నం నుంచి భోగాపురంకి సంబంధించినటువంటి నేషనల్ హైవే ఏదైతే 6 లేన్ హైవే ఏదైతే ఉందో దాదాపు 3500 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ నిర్మాణం కూడా త్వరలోనే శాంక్షన్ వచ్చిన తర్వాత దానికి శంకుస్థాపన పెట్టాలన్నటువంటిది కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈ మార్పుతో ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మన విశాఖపట్నం నగరంతో భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తూ మళ్ళీ నేషనల్ హైవే కనెక్ట్ చేస్తే తద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పారిశ్రామిక యాక్టివిటీస్ కానీ లేదా ఐటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ రేపు భవన్ మూలపేట పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం జరిగిన తర్వాత దాని కనెక్టివిటీ చేస్తూ ఎందుకంటే మూలపేట పోర్టు రేపు నిర్మాణం జరిగిన తర్వాత అత్యంత వైబిలిటీ కలిగినటువంటి పోర్టుగా ఎందుకంటే రేపు ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాకు సంబంధించి కానీ మిగిలినటువంటి కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించి కానీ లేదా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ మూలపేట పోర్టు ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా మనకున్నటువంటి స్టడీస్లో ఏదైతే ఒక పోర్టు నిర్మాణం చేపట్టేటువంటి క్రమంలో కన్సల్టెన్స్ తీసుకొని ఏ రకంగా వైబిలిటీ ఉంటుంది ఏ రకమైనటువంటి మెటీరియల్ని మనం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి స్టడీస్ చేసినప్పుడు కూడా మినరల్స్ విషయంలో కానీ లేదా గ్రానైట్ విషయంలో కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ సంబంధించి కానీ క్యాజువల్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇతరితర ప్రోడక్ట్స్లో వైబిలిటీ అనేటువంటిది మూలపేట పోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి కూడా పూర్తి కన్సల్టెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకొని ఆధార అవన్నీ కూడా మనకు ఉన్నాయి సో ఈ అన్ని క్రమంలో ఈరోజు మూలపేట పోర్ట్ నిర్మాణం భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి నిర్మాణం ఇవన్నీ కూడా అలాగే విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ చేసేటువంటి 6 లేన్ రోడ్డుకి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత డెఫినెట్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏ రకమైనటువంటి మార్పు ఈ ప్రాంతానికి వస్తుందో అన్నటువంటి దానికి
ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఈ రోజు ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడతాయి, ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు, ఏ రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మా వాళ్ళే అంటారు, లేదా మూలపేట పోర్ట్ అంటే మా వాళ్ళు అంటారు, రామాయపట్నం పోర్ట్ అంటే మేమే చూసాము మేమే చూసామని చెప్పనంటే, ఇవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవిక రూపంలో ఏ రకంగా పర్మిషన్స్ అనేటువంటివి ఎప్పుడు వచ్చినాయి, పర్మిషన్స్ ఎవరు హాయంలో వచ్చినాయి, భూములకు సంబంధించినటువంటి క్లియరెన్స్లు ఎవరి హాయంలో జరిగినాయి, ఏ రకమైనటువంటి ఎక్విజిషన్స్, భూములకు సంబంధించినటువంటి ఎక్విజిషన్ అనేటువంటి ప్రాసెస్ ఎప్పుడు పూర్తయింది, క్లియరెన్స్లు ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్ గా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏ శంకుస్థాపన కార్యక్రమం చేసినా ఏది చేసినా సరే సంబంధించినటువంటి క్లియరెన్స్లు అన్నీ వచ్చిన తర్వాతనే శంకుస్థాపన చేయాలి తప్ప ఏదో ప్రజల్ని మభ్య పెట్టడానికో ప్రజల్ని మోసం చేయడానికో లేదో ఏదో పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలన్నటువంటి ఉద్దేశంతో దయచేసి చేయొద్దు అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మేము రామాయపట్నం పోర్టు గత సంవత్సరం జూలై 20వ తారీఖున మొదలు పెట్టడం జరిగింది. ఇమీడియట్గా పనులు మొదలు పెట్టాం, బ్రేక్ క్వార్టర్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, బర్తల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, రేపు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి 3వ తారీఖున శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. వారికి సంబంధించినటువంటి కొన్ని ఏర్పాట్లు ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో జూన్ మొదటి వారం నుంచి వారు పనులు మొదలు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. మూలపేట పోర్టుకి సంబంధించి ఇప్పటికే మెషినరీ అనేటువంటిది అన్ని కూడా వారు వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి దానికి ముఖ్యంగా బ్రేక్ వాటర్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి వారి క్వారీస్ సంబంధించి కానీ ఇవన్నీ పూర్తయినాయి. రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఇమీడియట్గా పనులు మొదలయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా